గైస్, వెల్కమ్ బ్యాక్ టు లండన్లో లవ్లీ ఫ్యామిలీ. యాక్చువల్గా మా పెద్ద పాప బర్త్డే వచ్చేసి April 13th. బర్త్డే అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది, బట్ మాకు అప్పుడు ఛానల్ లేకపోవడం వల్ల నేను ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. మేము యూకే వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మా అక్క వాళ్ళు కానీ, అలాగే మా చిన్నత వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరూ ఉండడం వల్ల కొంచెం బాగా అనిపించింది మాకు ఈ ఇయర్. ఇది యూకే వచ్చిన తర్వాత తన థర్డ్ బర్త్డే. ఆల్రెడీ 2 బర్త్డేస్ అయితే జరిగినవి, కానీ అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ లేరు, సో అందువల్ల మేము మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ బర్త్డేకి అందరూ ఉండడం వల్ల మాకు కొంచెం ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ముందు రోజు నైట్ కేక్ కట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఆ కేక్ వచ్చేసి నేనే ప్రిపేర్ చేశాను, హోమ్ మేడ్ కేక్. నెక్స్ట్ డేకి బయట తీసుకుందాము, ఇంట్లో ఇది వెజ్ చేద్దాం అన్నట్లుగా ప్రిపేర్ చేశాను అన్నమాట. కేక్ ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి. యూకేలో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కేక్స్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, 5000 and 6000 ఆ రేంజ్లో ఉంటాయి. సో యూకే వచ్చిన తర్వాత నేను ఓన్గా కేక్స్ ప్రిపేర్ చేయడం అయితే నేర్చుకున్నాను. మా చిన్నపాప బర్త్డేకి వచ్చేసి స్టాండింగ్ బార్బీ చేశాను, ఇప్పుడు తినకి వచ్చేసి సిట్టింగ్ బార్బీ చేశాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే అసలు యాక్చువల్గా ఇద్దరు ఎందుకు కూర్చున్నారంటే, తన బర్త్డే అండ్ మా పాప బర్త్డే ఇద్దరిది ఒక సేమ్ డే అనమాట. తను వచ్చేసి మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి అనమాట, ఇద్దరిది సేమ్ డే బర్త్డే. సో అందువల్ల మాకు మా మ్యాక్సిమం మా ఫ్యామిలీలో అలా సేమ్ డే బర్త్డేస్ చాలా చాలానే ఉన్నాయి. ఇలా సేమ్ డే బర్త్డేస్ ఉంటే ఇంకొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదా, ట్విన్నింగ్ ఉన్నట్లుగా. సో ఇది తన బర్త్డేకి ఈ విధంగా అయితే డెకరేట్ చేశాము. ఇది తన 9th బర్త్డే.